హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఫిలాసఫీ నేచర్ స్కోప్ అట్లాగే మీనింగ్ గురించి చెప్తాను అసలు ఫిలాసఫీ అంటే ఏంటి ఓకే దాని యొక్క వ్యక్తిత్వం అదంతా కూడా నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది బీఈడీ స్టూడెంట్స్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట ఎగ్జామ్స్లో సో ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ యాజ్ వైడ్ యాజ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఫిలాసఫీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే గనక మనం చూసేటువంటిది మన యొక్క మానవ జీవిత దృక్పథంలోని చూస్తే ఇది నిజంగా అంత ఎక్కువగా మాట్లాడాల్సిన టాపిక్ అనమాట అంత ఎక్కువగా సబ్జెక్ట్ మ్యాటర్ వైజ్గా చూస్తే అంత మానవ మానవుల యొక్క అనుభవాల్లో ఉన్నటువంటిదన్నమాట అట్లాగే ఇట్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ హ్యూమన్ లైఫ్ నిజంగా మన జీవితం ఎంత ఎప్పటి నుంచి ఉందో నిజంగా మానవుడు జన్మించడం పుట్టడం ఎక్కడ మొదలైందో అప్పటి నుంచి అంత అప్పటి నుంచి ఫిలాసఫీ కూడా ఉందన్నమాట దెర్ ఈజ్ నో ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ విచ్ ఫాల్స్ అవుట్ సైడ్ ఇట్స్ డొమైన్ ఎక్కడ చూసినప్పటికైనా సరే ఏ విధంగా మన యొక్క మన జీవితాన్ని చూసినప్పటికీ సరే ఎక్కడా కూడా ఏది కూడా మన యొక్క అంతాన్ని మనమే చేసుకునేటువంటి అవకాశం ఎక్కడ ఉండదు అనమాట ఇట్ ఈస్ ఫ్యాక్ట్స్ దాట్ ఫ్యాక్ట్ దట్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ హవ్ బీన్ మేడ్ టు అండర్స్టాండ్ మెన్ నిజంగా చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు అసలు మనిషి అంటే ఏంటి మనిషి యొక్క జీవితం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు డొమైన్ అండ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అట్లాగే హిస్ ఆరిజన్ అసలు ఎక్కడ పుట్టాడు మానవుడు అసలు ఇదేంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం చాలామంది చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే హిజ్ రిలేషన్ విత్ ద వరల్డ్ అండ్ అల్టిమేట్ నిజంగా తన యొక్క జీవితం ఈ యొక్క ప్రపంచంలో తన యొక్క మనుగడ ఎలా ఉంది తను ఎక్కడ జన్మించాడు అసలు పుట్టు పూర్వోత్తరాలు ఏంటి మనిషి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆది మానవుడి యొక్క విషయం తెలుసుకోవాలి అనేటువంటి విషయంలో ఇంకా ఇంకా చాలా విషయాల ద్వారా తెలుసుకోవాలి అని చెప్పి చాలా రీసెర్చెస్ కూడా జరుగుతున్నాయి అయితే ఏంటి అంటే ఇక్కడ ఇట్ వాస్ ద జర్నీ ఫర్ సర్చింగ్ ట్రూత్స్ ఎప్పుడు కూడా మనం అసలు నిజమేంటి అనేటువంటి తెలుసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం వెతుకుతూ ఉంటాం తెలుసుకోవాలి అని బాగా ఆరాటపడతూ ఉంటాం హెన్స్ ఫ్రాన్సిస్ బేకన్ ఏ గ్రేట్ ఇంగ్లీష్ ఫిలాసఫర్ కన్సిడర్డ్ ఫిలాసఫీ యాజ్ ద గ్రేట్ మదర్ ఆఫ్ ద సైన్సెస్ ఫ్రా ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి ఒక మంచి ఇంగ్లీష్ తత్వవేత్త ఏం చెప్పారు అంటే ఫిలాసఫీ అనేటువంటిది అంటే తత్వశాస్త్రం అనేటువంటిది గ్రేట్ మదర్ ఆఫ్ సైన్సెస్ అన్ని సైన్సెస్ కూడా ఇది ఒక పెద్ద తల్లి లాంటిది అని చెప్పుకోవాలన్నమాట గ్రేట్ మదర్ అని చెప్పి చెప్తున్నారు ఫిలాసఫీ ఈజ్ సో డీప్లీ ఇన్వాల్వ్ ఇన్ హ్యూమన్ ఇన్ టు హ్యూమన్ లైఫ్ నిజంగా మన యొక్క జీవితంలో ఈ యొక్క ఫిలాసఫీ అనేటువంటిది బాగా కలిసిపోయినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట గ్రీక్ ఫిలాసఫర్ ఆరిస్టాటల్ రిమార్క్డ్ అరిస్టాటిల్ ఏం చెప్పారు ఎవ్రీ వన్ ఫాలోస్ ఏ ఫిలాసఫీ వెదర్ హీ ఈస్ అవేర్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఫిలాసఫీ అనేటువంటి దాన్ని మాత్రం ప్రతి ఒక్క మనిషి కూడా ఫాలో అవుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారనమాట ఆరిస్టాటిల్